దోస్తీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేవలం గెలుపే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సరికొత్త రాజకీయ ఆవిష్కరణకు సిద్ధమవుతున్నాయి. అటు తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలి అనే తపనతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుండగా, ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారాన్ని చేజారకుండా చూసుకోవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బద్ధశత్రువులుగా ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అధికారమే పరమావధిగా కలిసి పనిచేయడానికి సమాయత్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం కాగా, ఇప్పుడు ఆ పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టడానికి సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని రెండు పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొత్తు పెట్టుకోవాలని తాజాగా ఆలోచిస్తోంది. ఇక్కడ రెండు పార్టీల పొత్తు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించే ప్రయత్నమే. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓట్లను చీల్చాలని, తద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారు. అలాగే అధికార తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని తాము పోగొట్టుకున్న ఓట్లను తిరిగి పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రెండు పార్టీల లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడమే. అయితే రెండు పార్టీలు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవాలా లేక పరోక్షంగా సహకరించుకోవాలా అనేది ఇంకా తేలలేదు. రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలకు కీలకమే. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం నిలబెట్టుకోవడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత మొదటి 2.5 ఏళ్లు తాను అధికారంలో ఉండి, ఆ తరువాత తన కొడుకు నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా లోకేష్ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని చంద్రబాబు ఆలోచన. తాను ఈ ఎన్నికల్లో గెలవలేకపోతే లోకేష్ను ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రిని చేయలేనని భావన చంద్రబాబులో బలంగా ఉంది. అందువల్ల దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, అందుకు 2019 ఎన్నికలు కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఆర్థికంగా బలపరిచితే ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చుతుందని, తద్వారా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు చంద్రబాబు చేస్తున్న లెక్కలే వేస్తోంది. ఇప్పుడు కాకపోతే రాష్ట్రంలో ఇంకెప్పటికీ తాము గెలవలేమని, పార్టీ భవిష్యత్తే లేకుండా పోతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో తమిళనాడు, ఈశాన్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గెలుపు అవకాశాలను దెబ్బకొట్టి తాము బలపడాలని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినా ఆ తరువాతైనా పార్టీని ఓడించొచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండడమే ఈ సరికొత్త పొత్తులకు కారణం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ 4 ఏళ్లలో ఆ ఓటింగ్ శాతం 7 వరకు పెరిగిందని ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఇక పక్కన తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ ఆశాజనకంగానే ఉంది. తనకు స్వతహాగా ఉన్న ఓటింగ్తో పాటు తెలుగుదేశం ఓట్లు కూడా తోడైతే పరిస్థితి విజయావకాశాలు కాస్త మెరుగుపడతాయని కాంగ్రెస్ నేతల విశ్వాసం. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లతో కనీసం కొన్ని స్థానాల్లో అయినా గెలిచే అవకాశం ఉందని భావిస్తోంది. అందువల్ల ఈ సరికొత్త పొత్తులకు ఇటు తెలుగుదేశం అటు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ రకం కొత్త పొత్తులను రెండు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు ఎలా తీసుకుంటారో, ఎంత మేరకు సమర్థిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.